మామూలుగా ఎవరి స్టేజ్కి వాళ్ళు కనెక్ట్ అవుతారో, 3 స్టేజెస్ కదండి, ఎవరి స్టేజ్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకున్నా కానీ అందరూ ఎక్కువ మీ పెట్ట కదా మీరు చెప్తారే పెట్ట కదా మాక్సిమం ఇవాళ అందరూ అదే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు పెట్ట మాక్సిమం దానికే కానీ నేను ఆ రోజు తీసినప్పుడు ఓకే మామూలుగా ఉంటుంది కానీ థియేటర్లో బాగా పెళ్ళింది ఏంటంటే సేమ్ మదర్ సేమ్ ఫాదర్ కాకపోతే ఎనర్జీ సెట్ రాకపోయినా కానీ ఒక పేపర్ టెంగ్ అని పట్టడం మేమందరం చారటం వాటికి బాగా నేను అదే అండి మీ స్టేజ్కి బాగా ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు బయట జనాలు కూడా అదే జరుగుతుంది అదే స్టేజ్లో ఉన్నారు అవును అదే స్టేజ్లో ఎక్కువ మంది ఉన్నారండి ఒకటి పెట్టాడు కూడా ట్విట్టర్లో మాకు ఆల్రెడీ నా లైఫ్లో జరిగింది అన్న ఇది ప్రతి ఒక్కరు అండి కొంచెం కంగారు పడుతున్నారు నెక్స్ట్ దాన్ని తొందరగా అప్రోచ్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు సో మీకు 3 స్టేజ్లు క్రాస్ అయిపోయింది అంటే రియల్ లైఫ్ అయినాయా అవుతున్నాయా 3 మీకండి నాకు బిగినింగ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నారా మీకండి ఇంకా ఏ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అంత ధైర్యం చేయలేరు నా మీరు 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 మీకు నాకు సెకండ్ స్టేజ్ దగ్గర మ్యారేజ్ అయిపోయింది అయిపోయింది సెకండ్ స్టేజ్ నీకు శ్రీనివాస్ నాకు 3 స్టేజ్లు అయింది లేదు లేదు 3 స్టేజ్లోనే నాకు 2 సంబంధాలు చూసిన తర్వాత ఇంకా కష్టం అని చెప్పి అన్ని కాంప్రమైజ్ అయ్యి చేశారు మీకు 6 స్టేజ్లు అయిన తర్వాత అయిందా లేదు స్టిల్ యువర్ ట్రై కరెక్ట్ ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుంది అమ్మాయి మంచోళ్ళరా అబద్ధాలు చెప్పకు ఆడపిల్లలు పుట్టేస్తారు ఈ వేళకి ఎందుకు చేశారు మీరు ఈ ప్రొడక్షన్ హౌస్కే అవును అంటే నాకు యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఏదన్నా ఒక స్కెడ్యూల్ ఉంటుందండి ఓకే ఈ స్కెడ్యూల్కి ఇది అవ్వలేదంటే ఫస్ట్ బాగా టెన్షన్ పడేది డైరెక్టర్ అది వెదర్ సపోర్ట్ చేయడము హెల్త్ సపోర్ట్ చేయడము ఆర్టిస్ట్ డేట్స్ లేకపోవడమే ఆన్ సెట్స్లో ఉన్నప్పుడు కానీ ఒకవేళ వర్షం వచ్చినప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చేదండి ఈ రోజు ఇది అవ్వకపోతే ఎలాగా ఇదే నాకు మా ప్రొడ్యూసర్స్ ఉన్నవారండి కాల్ చేసి మా వంశీ కానీ ఎవరు సినిమాగారు కాల్ చేసి ఏం పర్లేదమ్మా ఎప్పుడు కుదిరితే అప్పుడు చేద్దాం అది ఎంత రిలీఫ్ ఇస్తుంది అంటేనండి అది క్రియేటివ్గా చాలా ఇంకా మన స్పేస్ని వైడ్ అండి చాలా హ్యాపీ అండి ఆ విషయంలో అండ్ ఆ ఒక విషయంలో కదా టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకోవడంలోనూ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా చాలా ఫ్రీడమ్ ఉండేదండి నాకేంటి అంటే అంటే నాకు నాకు అంటే నేను అసలు బేసిక్గా సినిమా ఒప్పుకోవడానికి నేను టెంప్ట్ అయింది ఏంటి అంటే హీరో హీరోయిన్ అండి నాకు సెకండ్ ఫిలింకే నాకు ఇంత మంచి క్యాస్టింగ్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ప్లస్ టెక్నీషియన్స్ని కూడా ఇంత మంచి ఇచ్చిస్తున్నప్పుడు ఇంకా ఆబ్వియస్గా నాకు ఏం కనబడుతుంది అంటే హిట్ తప్ప నాకు ఇంకా వేరే ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు నాకు హిట్ తప్ప ప్రొడ్యూసర్స్ మీద ఎంత అభిమానం అనేది మా 3 ఎపిసోడ్ ఫారెన్లో తీద్దాం అన్నారు నేను ఫుల్ హ్యాపీ ఒక 15 రోజులు ఫారెన్లో మేము లాస్ట్ క్లైమాక్స్ కూడా మేము కూడా వస్తాం అనుకున్నారు పెడితే వద్దొద్దండి ఏడే చేద్దాం అని చేయించారు ఏ అండి వెళ్తే అక్కడ వెళ్ళి చేస్తే హ్యాపీ బాగుంటుంది కలర్ కూడా ఇంకా మిస్ అయిపోతుంది కదండి ఫీల్ మిస్ అయిపోతుంది కదండి రీయూనియన్ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ పండిని అవన్నీ మిస్ అయిపోతాయి కదా ఓకే ఓకే సార్ మా ఇప్పుడు చాలా బిట్లు ఉన్నాయి సినిమాలో ప్రొడక్షన్ అండి మా బిట్లు ఎందుకు తీస్తారు సార్ మీరు కామెడీ ఇంకా చిన్న చిన్న బిట్లు ఉన్నాయి ఎందుకు కట్ చేశారు వావ్ వెరీ గుడ్ ఆ ముగ్గురు అడుగుతున్నా ఇక్కడ ఏమైంది ఫుల్ రివెంజ్ స్ట్రిప్ లో ఉన్నారు లేదండి కిల్ బిల్ సరే సరే చాలా చిన్న అసలు ఇప్పటికీ ఇన్ని ఫ్లో ఉంటుందండి ఇది ఒక డెసిషన్ కదా కొలాబరేటివ్ డెసిషన్ ఇది తీసాడు కొలాబరేటివ్ డెసిషన్ అండి చంటి గారు నేను ప్రొడ్యూసర్ ఆల్రెడీ అందరూ పాపం ఇంత కామెడీ పండింది అవి కూడా ఉంటే ఇంకా బాగా పండుతుంది డబ్బులు వచ్చే ప్రొడ్యూసర్లు కానీ నా ఫీలింగ్ అన్నమాట ఓకే ఈ డబ్బులు చాలనుకున్నారంట పార్ట్ 2 మేము పార్ట్ 2లో సితారా మేము ఇద్దరు ఇద్దరం ఉంటాం మీ ఇద్దరికి అండి ఇప్పుడు అదే మీరు ఈ ప్రొడక్షన్ గురించి ఏం ఫీల్ అయ్యారు ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి చిన్నబాబు గారు నాకు అది షూటింగ్ అంతా అయిన తర్వాత నేను ఒకసారి ఫోన్ చేసి అడిగాను సార్ రిలీజ్ డేట్ ఏంటి ఎప్పుడు రిలీజ్ చేద్దామని ఆయన ఫస్ట్ కాపీ చూసి అప్పుడు డిసైడ్ చేద్దాం బాగా వచ్చాక రిలీజ్ అవుతుంది అవును అది అసలు ఇప్పటి వరకు ఏ ప్రొడ్యూసర్ నాకు సార్ ఏంటి సార్ వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవుద్ది అని మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే అవును అప్పుడే రిలీజ్ చెక్ చేసుకుని వదులుదామమ్మా మనకేంటి కంగారు అన్నారు అలాంటి యాటిట్యూడ్ ఉన్న ప్రొడ్యూసర్ అదే నేను అదేనండి ఇలాంటి మాటలు ఆల్మోస్ట్ 10 ఉంటాయండి ఏం కంగారు పడికి రేపు చేసుకుందాం అంతా బాగా వచ్చాక రిలీజ్ చేసుకుందాం మనం అందరూ ఉన్నాం కదమ్మా ఇవి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారండి అంటే ఎలా అనిపిస్తుంది అంటే అమ్మో ఇంత మంచి ప్రొడ్యూసర్కి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా అసలు ఏ పరిస్థితుల్లో డ్యామేజ్ అవ్వకుండా చేయాలి అనే ఆలోచన తీసుకొస్తుందండి
ఖాళీగా ఉన్న అమ్మాయిని ఏకాగ్గడని పడేస్తాడు, కాంపిటీషన్ లో ఉన్న ఫిగర్ పడేస్తేనే కింగ్ అవుతాడు. దీంట్లో కొన్ని ఇంప్రొవైజేషన్స్ ఉన్నాయి మీ క్యారెక్టర్లో, దాంట్లో వేయటం కానివ్వండి, ఒక మ్యానరిజమ్స్ ఇలాంటి అవన్నీ ఇంప్రొవైజేషన్స్ అవన్నీ ఎలా ఇద్దరు? యాక్చువల్గా డస్ట్బిన్లో వేసి కొన్నిసార్లు మిస్ అవుతుంది, కొన్నిసార్లు హీరో క్యారెక్టరేషన్ అంటే అది ప్యూర్లీ చందువే అనుకున్నాను. అంటే అది అది అదేంటంటారండి, అంటే కొంతమందికి ఉంటుందండి ఈయన క్యారెక్టరేషన్ ఏంటంటే ఎక్కడికే పక్కన వేయడం అని లేస్తే అది పటాఫటాఫట ఎప్పుడు డస్ట్బిన్లో ఇప్పుడు ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో అప్పుడు మిస్ అవుతుంది. అవును, ఫస్ట్ ఎపిసోడ్లో కూడా అలాగే మిస్ అవుతుంది. ఆయన కొబ్బరి కాయ ముక్కు ఉంటుంది కదండి, ఆ ముక్క తింటూ వేస్తాడు, ఆ డస్ట్బిన్లో పడకుండా మిస్ అవుతుందండి. సెకండ్ ఎపిసోడ్లో కూడా సితారాన్ని మిస్ అయినప్పుడు ఆ వెడ్డింగ్ కార్డుని నలిపి వేస్తాడు, డస్ట్బిన్లో మిస్ అయిపోతుంది. థర్డ్ ఎపిసోడ్లో అమ్మాయి దొరుకుతుందండి, కరెక్ట్గా డస్ట్బిన్లో పడతాడండి గోల్. సో సింబాలిక్గా ఆ అమ్మాయి కనెక్ట్, ఆ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. అది మేము చెప్పడం ఆయన చేయడం అంతేనండి, సింపుల్. మనం ఏం చెప్తామంటే ఎంతవరకు చెప్తాం భయము బెరుకు తింగర్గా ఉండాలి అన్నది మన నేను చెప్పానండి. సెకండ్ అంటే సేమ్ ఇందాక చెప్పిన తగ్గి ఉండదు. థర్డ్ వన్ వచ్చేసరికి మెచ్యూరిటీ ఉండాలి, మెచ్యూరిటీ ఏంటో అంటే లైఫ్లో లవ్ అయితే లేదు కానీ లైఫ్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. సో చిన్న ఫిలాసాఫికల్గా మాటలు మాట్లాడడం చాలా చెప్తాడు సినిమాలో అయింది అదే అండి. అదండి అమ్మాయి అమ్మాయి గురించి కూడా రెండు మూడు సార్లు టాపిక్ వస్తుంది కదండి, ఆడపిల్ల నమ్మితే వ్యభిచారం, అబ్బాయి నమ్మితే కట్నం, మాటే తేడా విలువ ఒకటే, ఇలాంటి ఈ మెచ్యూరిటీ ఉంటుందండి. దీంట్లో ఇంకా మీరు ఏమి ఇంప్రూవ్ చేశారు సినిమా కొత్తగా? అంటే ఇదేనండి, ఇప్పుడు సితారా క్యారెక్టర్ తీసుకున్నాం అనుకుంటే ఒరిజినల్గా టూ సాఫ్ట్ ఉంటుంది, మరీ సాఫ్ట్ ఉంటుందండి. ఇందులో అంటే కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డామినేటింగ్ ఉండడం కానీ అది సో క్యారెక్టరేషన్లోనే చేసాను. మూడో ఎపిసోడ్ మొత్తం మార్చారు అసలు, దరిదాపుగా ఒక 80% 75% మార్చారు, 80% మార్చారు, మాక్సిమం మార్చేవాడు. ఎందుకని ఎందుగా అంటే యాస్టేజ్ అంటే మనకి అంటే ఫస్ట్ చేసేటప్పుడే అంటే నేటివిటీ అండి, నేటివిటీ చేసేస్తే మాత్రం 100% వర్కౌట్ అవుతుంది. ఆ నేటివిటీ కోసం మార్చేవండి అంటే స్టైల్. అండ్ ఇంకోటి అంటే ఆయనలో హీ హ్యాజ్ ఇన్ అనమాట, అది ఉంది అంటే అంతే, ఇంకా స్కోప్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా చేస్తాం కనుక అలా ఉందండి, అది ఇంకోటి చేస్తే ఇంకో రెస్ట్. యాక్చువల్గా చాలా మందికి నువ్వు సుమా సితారా సింధు పేర్లు ఎందుకు పెట్టావో తెలీదు, అంటే నేను బేసిక్గా అది కూడా ఉందండి. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుందండి, నా జాతకంలో ఎస్ అనే అమ్మాయి అక్షరం ఉన్న అమ్మాయితో మ్యారేజ్ అవుద్దని ఫస్ట్ ఎపిసోడ్లో చెప్తారండి. ఫస్ట్ అమ్మాయి పేరు సుమా, సెకండ్ అమ్మాయి పేరు సితారా, మూడమ్మ పేరు సింధు. సుమా అంటే బేసిక్గా రైటింగ్ పార్ట్లో నేను అనుకున్నది అంటే సుమా అంటే ఇస్ అ ఫ్లవర్ అండి, ఈరోజు చాలా అందంగా ఉంటుంది ఇంకా రేపు ఉండదు, వాడిపోతుంది. ఓకేనండి, సితారా అంటే ఇస్ అ స్టార్, సితారా అంటే ఒక స్పెషల్ స్టార్, మామూలు స్టార్ కూడా చాలా అందంగా ఉంటుంది, కనపడుతుంటుంది కానీ అందుబాటులో ఉండదు, ఆల్వేస్ ఇన్స్పైర్. సితారా లైఫ్ మొత్తం ఉంటుందండి, అంటే మొత్తం అంటే నెక్స్ట్ సింధు అంటే వెరీ క్లోజ్, సింధు అంటారు కదంటే వెరీ క్లోజ్ అన్నమాట. సో ఏంటి అంటే పక్క ఉంటుంది కానీ మనం ఈయనే గమనించలేదు, చిన్నప్పుడు అమ్మాయి అమ్మాయి మా హోటల్ పెట్టే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన హోటల్ పేరు థర్డ్ ఎపిసోడ్లో ఎస్ స్టార్ అండి, అంటే సితారా. లాస్ట్లో కూడా ఈ అమ్మాయి వచ్చి శ్రీకాంత్ని చూసుకున్నప్పుడు వెనక్కి తిరిగి బా దిస్ ఫెలో హ్యాస్ స్టిల్ రెస్పెక్ట్ ఆన్ మీ అని ఉంటుందండి. సో అది 10 ఇయర్స్ అయినా కానీ సితారా అనే అమ్మాయి ఇంకా ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు ఆ సితారా అనేది ఉంటుందండి. ఈ అండ్ విక్రమ్ అనే పేరు ఎందుకు అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మళ్ళీ తనకు నచ్చిన అమ్మాయిని లవ్ చేస్తూనే ఉంటాడు. సో ఈ వేలో రైటింగ్ తెలీదు అండి బేసిక్ అంటే కానీ కానీ నిజంగా ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం కూడా లేదండి. ఇలాంటి వాట్ ఐ బిలీవ్ ఇలాంటి చిన్న 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 డీటెయిల్స్ ఓవరాల్ మూవీ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మరి ఈ కనకారావు ఎందుకు పెట్టారు నాకు, ఈకే ఈ కనకారావు అసలు ఏం పేరండి అది? అదే అదో వన్ ఆఫ్ ది రీజన్ అవ్వాలి మీకు పిల్ల అవ్వడానికి అండి, అది ఈ కనకారావు కూడా ఒక రీజన్. ఓకే మేడం, విషయం చెప్పా. అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆ ఫిల్మ్ ప్రేమం అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ అస్ ఆల్వేస్. అందరికీ నమస్కారం, లైక్ టు విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ప్రేమం అ హ్యూజ్ హ్యూజ్ సక్సెస్. హలో అండి, అందరికీ హ్యాపీ దసరా. ప్రేమమ్మని ఇంత పెద్ద సక్సెస్ ఇస్తున్నందుకు నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. హ్యాపీ దసరా అండి, మిగతా అంతా డిటో డిటో డిటో. ఓకే, మరి ఆ హ్యాపీ దసరా కూడా డిటో పెట్టచ్చు కదా, చెప్పండి. అందరికీ హ్యాపీ దసరా, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ మా ప్రేమని సక్సెస్ చేసి మా అనుభూతుల్ని ఈ పండుగ రోజు మీతో పంచుకునే అవకాశం ఈ ఛానల్ వాళ్ళు కనిపించారు, చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం, ఇప్పుడు ప్రేమ సెల్ఫీ ఒకటి తీసుకుంటాం.
కొంచెం ఒకడికి ముందుకెళ్ళండి అన్న. అంత వద్దు అన్న, అంత వద్దు అన్న, కొంచెం ఇప్పుడు ఓకే మధ్య ఇలా తీయాలి రెడీ. మరి ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువ అయినా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. కళ్ళు మూసి తీసే రప్పపాటులోగా